పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఖరారుపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. బీజేపీ అధిష్టానం దృష్టిలో పెద్దపల్లికి చెందిన సదయ గౌడ్ అని సంఘ సేవకుడు ఓ సామాన్యుడు చేరాడు. మార్పు కోరుకుంటున్న పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో సామాన్య ప్రజలకు టికెట్లు ఇస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి నుండి సామాజిక కార్యకర్త భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్న బీజేపీ నాయకులు ఎగలపు సదయ గౌడ్కు బీజేపీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ ఎంపీ వివేక్ శిష్యరికంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి ద్వారా బీజేపీ కండువా కప్పుకున్నారు. గౌడ్ తన ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన బీజేపీ నాయకత్వం పెద్దపల్లి నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వల్ల నియోజకవర్గంలోని గౌడ్ సామాజిక వర్గం ఓట్లు దాదాపు 42,000కు పైగా ఏకపక్షంగా ఓట్లు సాధించవచ్చని బీజేపీ శ్రేణులు అంటున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మికుల ఓట్లు పడతాయని అంచనా వేస్తున్నారు. పెద్దపల్లిలో టికెట్ ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని కొన్ని లక్షల భవన నిర్మాణ కార్మికులు ఓట్లను బీజేపీ వైపు ఆకర్షించాలని అటువైపు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇంతవరకు ఏ పార్టీ కూడా భవన నిర్మాణ కార్మికులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినట్లు దఖలాలు లేవు. పెద్దపల్లిలో ఇలాంటి ప్రయోగం చేయాలని ఒక రిపోర్టు బీజేపీ అధిష్టానానికి చేరినట్లు సమాచారం. ఎగలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎగలోపు సుపరిచితుడు. 2020వ సంవత్సరం జనవరిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో హైదరాబాద్ పార్టీ ఆఫీసులో జాయిన్ అయ్యారు. పార్టీలో జాయిన్ అయిన తర్వాత వివేక్ వెంకట స్వామి ప్రియ శిష్యుడుగా ముద్రపడింది. రాష్ట్ర పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా చురుగ్గా పాల్గొన్నారు. చాప కింద నీరులా తన కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనస్సులో స్థానం సంపాదించారు ఎగలపు సదయ గౌడ్. తాను చేసిన సేవా కార్యక్రమాలను నియోజకవర్గ ప్రజలు గుర్తించారని, ఇలాంటి గుర్తింపు బీజేపీ నుండి లభిస్తుందని సదయ గౌడ్ ఆశిస్తున్నారు. అయితే తన ఆశలన్నీ డాక్టర్ వివేకానంద పైనే పెట్టుకున్నారు. సంఘ సేవకులకు తటస్థులకు పార్టీ టికెట్లు ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు బీజేపీలో ఇలాంటి ప్రయోగం తెలంగాణలో జరుగుతుందా? పెద్దపల్లి 20 ఏళ్లుగా సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉంటున్న ఎగలపు సదయ గౌడ్ 2 ఏళ్ల క్రితం బీజేపీలో చేరారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా అధిష్టానానికి విన్నవించారు. ఫలితం కోసం బీజేపీ టికెట్ కోసం సదయ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎగలపు సదయ్య గౌడన్న జనం బిట్టరా, అట్టడుగు స్థాయి నుండి అందలానికి ఎదిగిన అనువంతైనా హము ఎరుగనోడు అన్నరా. ప్రేమ గల్లా అన్న పేరు మీద ట్రస్ట్ పెట్టెరా, ఎగలపు కుమార్ గౌడు పేర సేవ చేసెరా. పేద తల్లి బాధ బాబ పెద్ద కొడుకు ఆయరా, మాట తప్ప నోడురా, మాట తప్ప నోడురా, మడమ తిప్ప నోడురా. ఏగోలపు సదయ్య గౌడన్న జనం బిట్టరా, ఏగోలపు సదయ్య గౌడన్న జనం బిట్టరా. ముద్దాడిన బిడ్డడు అన్నాని అంటే సాలు నేనున్నానంటడు, అను నిత్యం జనం కొరకు పరితపించలీడరు. క్షణం క్షణం జనం కొరకు రణం చేసేవాడురా, క్షణం క్షణం జనం కొరకు రణం చేసేవాడురా. ఏ గోలపు సదయ్య గౌడన్న జనం బంధురా, మట్ట తప్ప నోడురా, మట్ట తప్ప నోడురా, మడమ తిప్ప నోడురా. ఏ గోలపు సదయ్య గౌడన్న జనం బిడ్డరా, ఏ గోలపు సదయ్య గౌడన్న జనం బిడ్డరా. పలికి బొంక బోడురా బోలా శంకరుడురా, ఇచ్చిన మాటకై ప్రాణమిచ్చటి సదన్నరా. జన్మైనా కర్మైనా బడుగులకు కష్టమొస్తే తల్లడిల్లి పోవురా, పెద్ద పల్లి పేద తల్లి కంచములో మెతుకురా. పెద్ద
మనిషిరా, మాట తప్ప నోడురా, మాట తప్ప నోడురా, మడమ తిప్ప నోడురా. ఏ గోలపు సదయ్య గౌడన్న జనం బిడ్డరా, ఏ గోలపు సదయ్య గౌడన్న జనం బిడ్డరా. సదయ్య గౌడన్న జనం బిడ్డరా, ఏ గోలపు సదయ్య గౌడన్న జనం బిడ్డరా. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అన్నాయరా, తోడబుట్టిన అన్నల పెళ్లికి పెద్దాయరా. ధనము లెక్క జయ్య నోడు గుణము గల్లవాడురా, జనమే తన ప్రాణమని సేవ చేసే తోడురా. జనం జనం ప్రపంచనం అన్న వెంట గదులగా, జనం జనం ప్రపంచనం అన్న వెంట గదులగా. ఏ గోలపు సదన్న చెండెత్తి దండు గట్టరా, మట్ట తప్ప నోడురా, మట్ట తప్ప నోడురా, మడమ తిప్ప నోడురా. ఏ గోలపు సదయ్య గౌడన్న జనం బిడ్డరా, ఏ గోలపు సదయ్య గౌడన్న జనం బిడ్డరా.